నమస్కారం, చెబినిస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పిల్లారి గుడి వీధిలో గల మోనికా స్టచింగ్ సెంటర్ లో వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఈద రత్నశ్రీ జన్మదినంను పురస్కరించుకొని పేద ప్రజలకు దుప్పట్లు పంచే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు లాయర్ కుమార్, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ కేక్ కట్ చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సమయంలో కూడా పేద ప్రజలు చలికి వణుకుతున్నారు అని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆమె సేవా దృక్పథంకు నిదర్శనమని తెలిపారు. ఇలాంటి సేవలు, పేద మహిళల పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధ అభినందించదగినదని ఆయన అన్నారు. తీసుకొని వచ్చింది. రండి రండి. సరే రండి. ఇంకంటే లేదంట. ఈరోజు నాయుడుపేట పట్టణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ మౌనిక మదర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు, వాటి వారి యొక్క అధ్యక్షులు మౌనిక రత్నశ్రీ మేడం గారు ఈరోజు పేద ప్రజలకి నిరంతరం మహిళల పట్ల ఆమె ఏదో ఒకటి చేయాలనే మంచి ఉద్దేశంతో ట్రైనింగ్ ఇవ్వడం, ఫుడ్ కేంద్రం ట్రైనింగ్ ఇవ్వడం, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో పాల్గొనడం, రాజకీయంగా కూడా మహిళల్ని ఉత్తేజపరచడం, వాళ్ళని తీసుకొని ప్రజా సమస్యల మీద పోరాడడం అనే నుంచి చేస్తూ వస్తూ ఉన్నారు. నాయుడుపేటలో ఈరోజు ఎవరిని అడిగినా మౌనిక మేడం గారు తెలియజేస్తారు. ముఖ్యంగా నిన్న మొన్న పేపర్లో కూడా చూశాను, ఆమె పట్టణంలో మదర్ తెరిసేలాగా ఆమె సేవలు అందిస్తూ వస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా అందరూ కేకులు కట్ చేసుకుంటూ సెలవులు కప్పే టైంలో కూడా ఆమె పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, ఇప్పుడు ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది వృద్ధులు దుప్పట్లు లేకుండా బాధపడుతున్నారని ఒకందరికీ రగ్గులు తెప్పించి ఇచ్చే మంచి కార్యక్రమం చేశారు. మేడం గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మేడం గారు మహిళల పట్ల, నాయుడుపేట సమస్యల పట్ల ఆమె పోరాటం చేస్తూ అందరికీ ఆమె యొక్క సహాయ సహకారాలు అందించాలని, ఆ శక్తి భగవంతుడు ఆమెకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు, అదే రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈరోజు నేను నా పుట్టినరోజు సందర్భంగా బెడ్షీట్లు ఇంతమందికి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరము నేను సర్వీస్ చేస్తూనే ఉంటాను, కానీ పోయిన సంవత్సరం నుంచి పిల్లల బర్త్డే కేకులు నుంచి కట్ చేపిస్తారు. ఈసారి పోయిన సంవత్సరం నుంచి కేక్ కట్ చేయటం మానేసి ఈ సేవలో భాగంగా మళ్ళీ బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం సేవ చేస్తూనే ఉంటాను, ఇంకా చేసే శక్తి ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ సెలవు. నాయుడుపేట ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అట్లానే మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.